మనిషి చరిత్రే అన్నదమ్ముల మధ్య యుద్ధాలతో మొదలైంది. ఇదే మనకు గతం చెబుతున్న సత్యం. కాలక్రమంలో ఇది మరింత బలపడిందే తప్ప మానలేదు. అందున ఆధిపత్యం పదవుల కోసం ఆయుద్ధమైతే దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఒక నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్య ఇలాంటి యుద్ధమే జరుగుతోంది. ఈ పోరు రోజు రోజుకి బలపడి వారసత్వంగా కుమారులు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఒకప్పుడు అన్నదమ్ముల ఐక్యతకు చిహ్నంగా నిలిచిన ఆ కుటుంబంలో ఎందుకు రాజకీయ చిచ్చు ఏర్పడింది? ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏది? డబ్బు ఏమైనా చేస్తుంది, రక్త సంబంధాలనే విడగొడుతుంది, అవసరమైతే కలుపుతుంది. కానీ పదవికాంక్ష మన తన అన్న తేడా లేకుండా చేస్తుంది. ఎదుట ఉన్నది అన్నదమ్ములైనా ఇంకా ఎవరైనా స్వార్థం అలుముకుంటుంది. ప్రస్తుతం ఈ స్వార్థం ఆధిపత్యం మధ్య ఒక కుటుంబం నలుగుతోంది. ఇంతకీ ఎవరిది ఆ కుటుంబం అంటే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిదే. ఒకప్పుడు కమ్యూనిస్టు పోరాటాలు చేసిన ఈ కుటుంబం నేడు రాజకీయ ఆధిపత్యం కోసం తగువలు పడుతుంది. విశ్వేశ్వరరెడ్డి గతంలో అనేక కమ్యూనిస్టు పోరాటాలు చేశారు. ఈ పోరాటాలో తన తండ్రి ఒక సోదరుణ్ణి కూడా కోల్పోయారు. ఆ తర్వాత కమ్యూనిస్టు వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మారింది. వైఎస్ మరణం తర్వాత సీఎం జగన్ వెంట నడిచారు. విశ్వ సోదరుడు మధుసూదన్ రెడ్డి అన్నకు అండగా ఉండేవారు. మరో సోదరుడు అంతగా లైమ్లైట్లో లేకపోయినా అన్న వద్దే ఉండేవారు. విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం తమ్ముడు మధు ఎంతో కష్టపడ్డారు. అన్నకు పదవి వచ్చినా నాకొచ్చినా ఒకటే అనే భావనతో ఉండేవారు. ఈ క్రమంలో విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి రాకపోయినా 5 ఏళ్ల పాటు ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గురించి కొన్ని విషయాలు చెప్పాలి. స్వతహాగా ఆయన సౌమ్యుడు. ఎక్కడా ఎవరిపైనా ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ దుబారాగా వ్యవహరించడం కానీ చేయరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. జిల్లాలో 2 వైసీపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. వారిలో కదిరి ఎమ్మెల్యేగా ఉన్న చాంద్ బాషా టీడీపీలోకి వెళ్ళిపోయినా విశ్వ మాత్రం ఎంత ఒత్తిడి చేసినా జగన్ వెంటే ఉన్నారు. ఆయన నిజాయితీకి ఇదొక నిదర్శనంగా చెప్పాలి. ఇక పైకి ఎమ్మెల్యే అయినప్పటికీ మిగిలిన అన్ని అంశాలు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి చూసేవారు. అయితే కొన్ని అంశాలతో అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవి బయటకు రాకపోయినా 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గంలో చిచ్చు రేగింది. వైసీపీలో ఎమ్మెల్సీ శివరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. ఈ పోరును ఎదుర్కొంటున్న విశ్వేశ్వరరెడ్డికి తన సొంత ఇంటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. మొన్నటి వరకు అండగా ఉన్న సోదరుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి శత్రువుగా మారిపోయారు. రాను రాను ఈ దూరం పెరుగుతున్న నేపథ్యంలో విశ్వకుమారుడు ప్రణయ్ రెడ్డి ఇందులోకి ఎంటర్ అయ్యారు. ప్రణయ్ చిన్న వయసు కావడంతో దొందుడుకు చెరలు అన్నదమ్ముల మధ్య మరింత గ్యాప్ తీసుకొచ్చాయి. లోన ఉన్న విభేదాలు బహిరంగంగా విమర్శించే స్థాయికి వచ్చారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులతో తన చిన్నాన్న మధుసూదన్ రెడ్డి, మరో చిన్నాన్న రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు నిఖిల్ రెడ్డిలే కారణమన్న భావనతో ప్రణయ్రెడ్డి రగిలిపోయారు. రాను రాను ఇది నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరుగా మారింది. ఇక్కడ వైసీపీ లీడర్ నేనే ఉండాలన్న భావనతో మధుసూదన్ రెడ్డి వ్యవహరించేవారు. దీనికి ప్రణయ్రెడ్డి ధీటుగా బదులిస్తుండటంతో ఇంటి పోరు కాస్త పార్టీ పోరుగా మారింది. ప్రస్తుతం నియోజకవర్గంలో విశ్వ ఆయన కుమారుడు ప్రణయ్రెడ్డి ఒకవైపు, మధుసూదన్ రెడ్డి ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి, దివంగత రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు నిఖిల్ నాథ్ రెడ్డి ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఎప్పుడైతే కుమారులు ఇందులోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి ఈ గ్యాప్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో ప్రణయ్రెడ్డి చేస్తున్న ప్రచారం యాంటీ గ్రూప్ కు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసమే కాకుండా ఏ పనులు జరిగినా, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇతర కార్యక్రమాలన్నింటా ప్రణయ్రెడ్డిదే డామినేషన్ గా మారిపోయింది. దీనిని విశ్వేశ్వరరెడ్డి నిలువరించలేకపోవడంపై ఆయన సోదరుడు కుమారులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. తాజాగా నిఖిల్ నాథ్ రెడ్డి ప్రణయ్రెడ్డిపై చేయి చేసుకున్నారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. పార్టీ కార్యాలయంలో ప్రణయ్రెడ్డి కార్యకర్తలతో సమావేశం ఉండగా అక్కడికి నిఖిల్ నాథ్ రెడ్డి వెళ్లారు. తమపై దుష్ప్రచారం చేయడానికి ఏ ఆధారాలున్నాయని నిఖిల్ నాథ్ రెడ్డి వాగ్విధానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే సీన్ అక్కడ కట్ చేస్తే వ్యవహారం కేసుల వరకు వెళ్ళింది. మధుసూదన్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి కుమారులు మరో ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తన వద్దకే వచ్చిన నిఖిల్ నాథ్ రెడ్డి ఇలా వ్యవహరించడంపై ప్రణయ్రెడ్డి ఆగ్రహంతో రగిలిపోయారు. తన వద్ద ఉన్న మనుషుల ద్వారా బుద్ధి చెప్పాలని భావించినట్టుంది. అందుకే ప్రణయ్రెడ్డి అనుచరుడైన ధనరాజ్ అనే వైసీపీ కార్యకర్త మధ్యలో కల్పించుకున్నందుకు కులం పేరుతో దూషించి దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిఖిల్ నాథ్ రెడ్డి, అవినాష్ రెడ్డితో పాటు హరీష్, లతీఫ్, సత్యనారాయణ పోలీసులు కేసు నమోదు చేశారని ఫైర్ అవుతున్నారు. ఇలా 4 గోడల మధ్య ఉన్న అన్నదమ్ముల వ్యవహారం రోడ్డుకెక్కింది.
ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఈ మొత్తం వ్యవహారంలో బాగా సఫర్ అవుతున్నది మాత్రం విశ్వేశ్వరరెడ్డి అని చెప్పాలి. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం పోరాటాలతోనే సాగింది. ఒకప్పుడు కమ్యూనిస్టు పోరాటాలు, కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత బలమైన ప్రత్యర్థి పయోబుల కేశవ్తో పోరాటం, ఇటు వైసీపీలో ఎమ్మెల్సీ శివరామరెడ్డి ఫైట్, ఇప్పుడు సొంత ఇంట్లోనే అన్నదమ్ములు వారి పిల్లలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ముల మధ్య వైరం చూసి రాజకీయాలు ఎంత పనైనా చేస్తాయన్న విశ్లేషకుల వాదన నిజమనిపిస్తుంది.